బ్యాక్ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించారంటూ కాంగ్రెస్పై నిప్పులు చెరుగుతున్న బీజేపీ నేతలు తెలంగాణ గడ్డ మీద అదే అంశంపై ఫోకస్ చేస్తున్నారు. నిన్నటి సిద్దిపేట సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. भारतीय जनता पार्टी ने निर्णय किया है कि मुस्लिम रिजर्वेशन जो यहां पर टीआरएस और कांग्रेस ने किया है हम उसको समाप्त करकर एससी एसटी और ओबीसी का रिजर्वेशन करने का काम भारतीय जनता पार्टी करेगी, ये हमने तय किया है.